సోదరా, మనం మనలో సమత్వ స్థితిని పునరుద్ధరించుకున్నామని చెప్పడం ఎంత సులభం! అది సులువైనదని అనడంలో సందేహం లేదు, కానీ దానిని అనుసరించటం చాలా కష్టం. ఎందుకంటే సమతుల్యం లోపించిన స్థితిలో మనం అనేక చిక్కులను సృష్టించుకున్నాం. మనం మార్గాన్ని ఎన్నుకోవటానికి, మన జీవిత సమస్యను పరిష్కరించుకోవడానికి మన దేశంలో సామాన్యంగా బహుళ ప్రచారంలో ఉండే కఠినమైన విధానాలనే అనుసరింపచూస్తాం. భౌతిక జ్ఞానంతో నిండిన వాటి నుంచి సారాన్ని పిండటానికి ప్రయత్నిస్తున్నాం. ఈ పద్ధతిలో చేస్తున్న మన పోరాటంలో కష్టం మరింత ఎక్కువవుతుంది. కాబట్టి సులభమైన దానిని పొందటానికి సులభమైన పద్ధతులనే ఉపయోగించండి. అంధవిశ్వాసం పనికిరాదు. చేరవలసిన దూరం అంతటినీ స్వానుభవంతో కొలచి మూలాధారాన్ని కనుగొన్న వ్యక్తి మార్గదర్శకత్వంలో మీరు ముందుకు సాగాలి. ప్రత్యక్ష అనుభవపూర్వకమైన విధానమే మన భవిష్యత్తును తీర్చిదిద్దగలదు. మీకు అత్యంత సన్నిహితంగా, ప్రియంగా ఉన్న మీ లక్ష్యానికి మిమ్మల్ని తీసుకుపోగల మార్గదర్శకులు కొందరున్నారు. కానీ తగిన వారిని ఎన్నుకోవలసినది మీరే. మీ అన్వేషణలో మీకు ఆ పరమాత్మ మార్గదర్శకత్వాన్ని వహించాలనుకుంటే ఏ మహాత్మునిలో స్వార్థం లేని సేవాభావం ఉంటుందో అక్కడనే సత్తత్వం ఉంటుందని నేను చెప్పక తప్పదు. ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకోవలసిన మరొక ముఖ్య విషయం ఉంది. తనలోని అంతర్గత దివ్యశక్తులతో మిమ్మల్ని ప్రేరేపించి మీ కర్తవ్యాన్ని సులభతరం చేయగల వ్యక్తి మాత్రమే మీకు ఆధ్యాత్మికంలో మార్గదర్శకత్వం వహించటానికి సమర్థునిగా గుర్తించి ఆయనను మీరు విశ్వాసంతో అనుసరించాలి. అటువంటి వ్యక్తి మీకు లభిస్తే మీ జీవిత సమస్య విజయవంతంగా పరిష్కారమైందనడానికి నిదర్శనం. అన్వేషకులైన మీ అందరికీ అలాంటి మార్గదర్శి లభించాలని నా ప్రార్థన. తథాస్తు.